నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఆలోచన జిఎస్టీ గురించే రావాలంటారు. కానీ జిఎస్టీ అప్లై చేసుకోవాలంటే ముందుగా ఎలాంటి నియమాలు ఉంటాయి, ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలా వద్దా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. వాటన్నిటి గురించి నివృత్తి చేసేందుకే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చార్టర్డ్ అకౌంటెంట్ అనిల్ కుమార్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మన వ్యూస్లో చాలామంది కామెంట్స్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి తరచుగా. జిఎస్టీ మేము అప్లై చేయాలనుకుంటున్నాము, రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నాము, అంటే కాన్సిక్వెన్సెస్ ఏమి ఉంటాయి, మేము ఏం చేయాలని చాలామందికి దీని పరంగా డౌట్స్ ఉన్నాయి. సో యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్గా దీనికి సంబంధించి ఏం చెప్తారు ముందుగా జిఎస్టీ అప్లై చేసుకుని? సో జిఎస్టీ అనేది కంపల్సరీ కాదు. ఓకే. ఇది కంపల్సరీ ఎప్పుడు అవుతుంది అంటే మీ టర్న్ ఓవర్ సర్టెన్ లిమిట్స్ ఎక్సీడ్ అయినప్పుడు కంపల్సరీ. బట్ చాలామంది వాలంటరీగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడే రిజిస్టర్ చేసేసుకుంటారు. సో లిమిట్స్ ఎంత ఉన్నాయి కంపల్సరీగా చేసుకోవాలి అంటే 20 lakhs ఇస్ ద లిమిట్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇది స్టేట్ వైజ్గా కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎందుకంటే సెంట్రల్ యాక్ట్, బట్ సెంట్రల్ హ్యాస్ గివెన్ పవర్ టు స్టేట్ ఎంతవరకు తీసుకోవచ్చు అని చెప్పేసి. కొన్ని స్టేట్లో 40 lakhs ఉంది, బట్ తెలంగాణలో మాత్రం 20 lakhsే ఉంది. సో 20 lakhs ఎక్సీడ్ అయ్యింది అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 20 lakhs లోపు ఉందంటే వాలంటరీ చేసుకోవచ్చు. సో చాలామంది వాలంటరీగా చేసుకుంటారు. ఎందుకోసం చేసుకుంటారు వాలంటరీగా అంటే ఇట్స్ అ లీగల్ రికగ్నైజేషన్ దట్ మీరు బిజినెస్ చేస్తున్నారు, మీకు ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి. సో బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఏదైనా ప్రూఫ్ అడుగుతాడు, బిజినెస్ ప్రూఫ్. సో దిస్ విల్ వర్క్ యాజ్ అ లీగల్ రిజిస్ట్రేషన్ అండ్ వేర్ యూ కెన్ టేక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అండ్ డూ బిజినెస్. సో ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మీరు బిజినెస్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు మీరు ఎక్కడైతే వెండర్స్తో ఇంటరాక్ట్ చేస్తారో, మీరు జిఎస్టీ రిజిస్టర్ చేసుకోలేదు అంటే వాళ్ళు మీతో బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో ఎందుకు చూపించరు అంటే చైన్ అంటాం జిఎస్టీలో. సో పాస్ అవుతుంది A to B, B to C, C to D, లాస్ట్ ఎండ్ కన్జ్యూమర్ వెళ్ళేంత వరకు చైన్ ఉంటుంది జిఎస్టీ. సో ఈ మధ్యలో ఎవరైనా అన్రిజిస్టర్డ్ వాళ్ళకి సేల్ చేస్తే చైన్ బ్రేక్ అయిపోతుంది. సో ఆ బ్రేకేజ్ ఉండకూడదు అని చెప్పేసి రిజిస్టర్డ్ పర్సన్ రిజిస్టర్డ్ పర్సన్కే సేల్ చేస్తారు. సో ఇండస్ట్రీలో దే చూజ్ రిజిస్టర్డ్ పర్సన్స్ ఓన్లీ. సో దిస్ ద మెయిన్ రీజన్. సో ప్రైస్ కూడా చేంజ్ వస్తుంది. ఇఫ్ రిజిస్టర్డ్ పర్సన్ రిజిస్టర్డ్ పర్సన్తో పర్చేస్ చేస్తే ఇన్పుట్ వచ్చేస్తుంది. సో దాన్ని క్లెయిమ్ చేసి మనం అవుట్పుట్ పే చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో 20 lakhs అనేది లిమిట్. యా, 20 lakhs లిమిట్. బట్ 19 lakhs కాగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో 1 month లో చేసేసుకోవాలి అది. యా, సో ఈ క్రెడిట్ సిస్టమే ఇంపార్టెంట్ అనమాట రిజిస్ట్రేషన్కి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటారు ముందుగా? సో ఫస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ గో ఫర్ వాలంటరీ. సో చాలా మంది బిజినెస్ చేసుకుందాం అని ఆలోచన రాగానే చిన్నగా స్టార్ట్ చేస్తారండి చాలా మంది. అంత హెవీ బిజినెస్ ఎవరు పెట్టారు కదా, బట్ ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? సో చాలా మంది ఏం చేస్తారంటే, సో మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చిన్న చిన్న కొట్లు, ఈవెన్ పానీపూరి బండి వాళ్ళకి కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసిస్తున్నారు. వాళ్ళకి అసలు ఈ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలనేది కూడా తెలియదు. అవును. సో ఇది ప్యాన్తో లింక్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీ పేరు పైన ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారనుకోండి, రెండోది తీసుకోవాలి అంటే ఆల్రెడీ ఇంకొకటి ఉంది అని చూపిస్తుంది. సో మీరు రిటర్న్ సబ్మిట్ చేయకపోతే యువర్ కాల్డ్ యాజ్ డిఫాల్టర్, ఇంకోటి అప్లై చేయలేరు ఎందుకంటే ప్యాన్తో లింక్ అవుతుంది. సో మీరు ఒకసారి జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారంటే కంపల్సరీగా రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సిందే. చేయలేకపోతే మీరు డిఫాల్టర్గా కనిపిస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్లో బిజినెస్ చేద్దాం అనుకుంటే మీ ప్యాన్ మీద చేయలేరు. అందుకే ఆల్టర్నేటివ్ రూట్స్ ఎత్తుకుతూ ఉంటారు. ఇది పార్ట్నర్షిప్గా చేయడము, చేసి ఇంకో కొత్త ప్యాన్ వస్తుంది దాంతో చేయడం, అలా ఎత్తుకుతూ ఉంటారు. సో సబ్మిషన్ ఆఫ్ రిటర్న్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల మనకి ప్రధానంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయండి? జిఎస్టీ మేజర్గా అదే మేజర్ ఏంటంటే రిజిస్టర్డ్ పర్సన్ రిజిస్టర్డ్ పర్సన్తోనే బిజినెస్ చేస్తాడు. సో మీరు రిజిస్టర్ చేసుకోలేదు అనుకుందాం, సో టెండర్స్కి వెళ్ళలేరు, మీరు మార్కెట్లో వెళ్ళి బిజినెస్ చేయలేరు. ట్రాన్స్పరెంట్ అంటే మార్కెట్లో వెళ్ళి బిజినెస్ చేయలేరు అసలు. సో ఎందుకంటే ఇప్పుడు నేను పలానా వాళ్ళకి సర్వీస్ ఇద్దాము అనుకుంటున్నాను, వాడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీ జిఎస్టీ క్రెడెన్షియల్స్ షేర్ చేయండి. సో ఏంటి అంటే ఎంపానల్ చేసుకుంటాము మా కంపెనీలో, మీరు వెండర్గా, సో జిఎస్టీ లేదు అంటే తీసుకోరు. ఓకే. సో జిఎస్టీ దానికి వెరీ ఇంపార్టెంట్ అనమాట. అన్ని ఒకటేసారి ఫైల్ చేయొచ్చా అండి మనకి? లేదండి, ఇది ఎవ్రీ మంత్ 2 returns ఉంటాయి. జిఎస్టీఆర్ 1 అంటాము, జిఎస్టీఆర్ 3B అంటాం. సో 1 ఏంటి అంటే సేల్స్, మనం సేల్ చేసిన అన్ని 1లో చూపించాలి. సో 3B అనేది సేల్స్ మైనస్ పర్చేస్. ఇందాక ఇన్పుట్ అని అన్నాను కదా, పర్చేస్ చేసినప్పుడు మనకి ఇన్పుట్ వస్తుంది, ఆ ఇన్పుట్ క్రెడిట్ తీసుకొని అవుట్పుట్ అంటే సేల్స్ పైన వచ్చిన ట్యాక్స్ మైనస్ చేసి బ్యాలెన్స్ కట్టేయాలి. సో మంత్లీ మంత్లీ చేసుకోవాలి. ఇది మంత్లీ కంపల్సరీ అండి. చాలా అంటే క్వార్టర్లీ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ అంటూ ఉంటారు. సో దీంట్లో క్వార్టర్లీ ఆప్షన్ ఉంది, బట్ మేము చూస్ చేయం క్వార్టర్లీ. క్లయింట్స్కి మేము వద్దు అని చెప్తాం. ఎందుకు? సో ఈ జిఎస్టీఆర్ 1 అనేది ఆపోజిట్ పార్టీకి 2A లో కనిపిస్తుంది. అంటే ఇవాళ నేను సేల్స్ సబ్మిట్ చేశాను అంటే అతని లాగిన్లో పర్చేజెస్గా కనిపిస్తాయి. సో అతను పర్చేజెస్గా కనిపించినప్పుడే ఇన్వాయిస్ పేమెంట్ చేస్తాడు. సో ఇప్పుడు ఈ క్వార్టర్లీ అయిపోయేసరికి ఏమవుద్దంటే 1
ఫస్ట్ మంత్లో చేయలేదు, సెకండ్ మంత్లో చేయలేదు, థర్డ్ మంత్లో చేశాను, ఒకటేసారి 3 మంత్స్ కనిపిస్తుంది. బట్ మీ వెండర్ ఏమనుకుంటాడు, ఇతను ఫైల్ చేయట్లేదు, డిఫాల్టర్, నేను ఇతనికి పేమెంట్ చేయను అని చెప్పి పేమెంట్ స్టాప్ చేస్తారు. సో కంటిన్యూస్గా మెయిల్స్ వస్తుంటాయి, కాల్స్ వస్తుంటాయి, మాకు కాన్ఫరెన్స్ కాల్స్ కలుపుతుంటారు, మమ్మల్ని ట్యాగ్ చేసి మెయిల్స్ రాస్తుంటారు మాకు ఇన్పుట్ రాలేదని. సో వీళ్ళు క్వార్టర్లీ ఉన్నారు, వెయిట్ చేయండి నెక్స్ట్ క్వార్టర్కి మీకు కనిపిస్తుంది అంటే వాళ్ళు వెయిట్ చేయరు సార్, అంటిల్ అన్లెస్ వీ గెట్ ద క్రెడిట్ వీ విల్ నాట్ రిలీజ్ ద పేమెంట్ అంటారు. సో అందుకోసం మేము సజెస్ట్ చేసేది అంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ మంత్లీ ఫైలింగ్. అంటే క్వార్టర్లీ వెళ్ళినా కూడా మీరు పేమెంట్ మంత్లీ చేయాల్సిందే ప్రిజంప్టివ్ బేసిస్లో. సో 2 రిటర్న్స్ ఉంటాయి, జిఎస్టీఆర్ 1, 3B. క్వార్టర్లీ వెళ్ళినా కూడా 3B మంత్లీ పేమెంట్ చేయాల్సిందే. సో దానికి బదులు 1 కూడా మంత్లీ చేస్తే ఇలా బెనిఫిట్ అవుతుంది. అండ్ దీనిలో మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయండి? ఇంకా అంటే నార్మల్లీ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసామనుకోండి, వాటిని మోడిఫికేషన్ చేయడం చాలా కష్టం. సో గవర్నమెంట్ దీని మీద ఆలోచించి మోడిఫికేషన్ విండో తీసుకురావాలి. వ్యాట్ ఉన్నప్పుడు ఆప్షన్ ఉండింది, సర్వీస్ ట్యాక్స్ ఉన్నప్పుడు ఆప్షన్ ఉండింది. సో వీ కెన్ మోడిఫై ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, బట్ ఇప్పుడు ఆ మోడిఫికేషన్ ఆప్షన్ లేదు. అమెండ్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంది, బట్ ఆ ఇన్వాయిస్ని ఫిగర్స్ అవి చేంజ్ చేయొచ్చు, నెంబర్ అట్లాంటివి అవి చేంజ్ చేయలేము. సో అమెండ్మెంట్ అనేది ఒక ఆప్షన్ ఉంది కానీ మోడిఫికేషన్ ఆప్షన్ లేదు. సో అట్లాంటి ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలి అంటే ఇయర్ ఎండ్కి ఒకటి యాన్యువల్ రిటర్న్ అని ఉంటుంది GSTR 9. యాన్యువల్ రిటర్న్లో ఏమైనా చేంజెస్ ఉంటే మనం కట్టాల్సి వస్తే యాన్యువల్ రిటర్న్ వేసి కట్టాలి. మనకు వచ్చేది ఉంది అంటే దాన్ని ఇన్పుట్గా తీసుకొని మనం పెట్టుకోవచ్చు. సో చాలా మందికి అవేర్నెస్ లేదు 9 ఉంటుంది అని కూడా. సో వాటిని ఇంకా అట్లాగే వదిలేస్తారు. సో ఇయర్ ఎండ్లో మనం అది జాగ్రత్తగా చెక్ చేసుకొని వెండర్ వైజ్ అన్ని పార్టీ వైజ్గా చెక్ చేసుకొని ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే మనం అవి చెక్ చేసుకోవాలి. అండ్ జిఎస్టీ సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రేట్ అవుతుంది అని చెప్తూ ఉన్నారండి, ఏంటండి ఆ ప్రాసెస్? సో ఇది ఇంటిగ్రేషన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్కి జిఎస్టీ సైట్ ఇంటిగ్రేట్ అయ్యాయి. సో సాఫ్ట్వేర్ ఎజైల్ యూజ్ చేస్తున్నారు. సో మనం జిఎస్టీలో ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈస్ టేకింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ పుట్టింగ్ ఇన్ ఫార్మ్ 26A. మీరు 3B లో టర్న్ ఓవర్ ఎంత చూపిస్తే అది 26A లో చూపిస్తుంది. సో ఇక్కడ చాలా మంది ప్రాబ్లం ఏంటి అంటే జిఎస్టీ రిజిస్టర్ చేస్తారు, ట్యాక్స్ కట్టకూడదని నిల్ రిటర్న్స్ వేసేస్తారు. కానీ బ్యాంక్ వాడు నిల్ రిటర్న్ ఇస్తే లోన్ ఇవ్వడు కదా, ఇన్కమ్ ట్యాక్స్ కి టర్న్ ఓవర్ చూపిస్తారు. చూపించగానే ఇన్కమ్ ట్యాక్స్ లో టర్న్ ఓవర్ చూపించగానే జిఎస్టీ నుంచి నోటీస్ వస్తుంది, ఏమని మీరు ఇన్కమ్ ట్యాక్స్ లో టర్న్ ఓవర్ చూపించారు, దానికి మీరు జిఎస్టీ కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి అని చెప్పేసి నోటీస్ వస్తుంది. సో ఈ అంశం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బిజినెస్ చేసేవాళ్ళు. ఇదే మేజర్ ఇష్యూ చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఇన్కమ్ ట్యాక్స్లో మాత్రం టర్న్ ఓవర్ ఎక్కువ చూపించాలని చూపిస్తారు, ఎందుకు, లోన్స్ కోసం. కానీ జిఎస్టీకి వచ్చేసరికి అమ్మో నేను కట్టాలా, వచ్చే నెల చూద్దాంలే అని 12 నెలలు అలాగే ఆలోచించి జిఎస్టీ ఏమో టర్న్ ఓవర్ తగ్గిస్తూ చూపిస్తుంటారు. సో అది కాంప్లికేట్ అవుతుంది. అంటే కాంప్లికేట్ అంటే చివరికి ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి? నోటీసే ఇన్కమ్ ట్యాక్స్లో నోటీస్ వచ్చిన తర్వాత కట్టాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు కదా, రివైజ్ చేయడానికి ఆప్షన్ లేదు. సో కట్టాల్సిందే. సో డిమాండ్ ఎంత వచ్చిందో చూసుకొని ఆల్రెడీ చేసాం కాబట్టి తప్పు చేసాం. సో అక్కడ క్లారిఫికేషన్ చేయడానికి ఆప్షన్ లేదు, ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫైల్ చేసాం కాబట్టి ఫైలింగ్ పెనాల్టీ ఏమి ఉండదు. సో ట్యాక్స్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టాలి మనం. ఓకే, ఇందులో ఇంకేమైనా కీ పాయింట్స్ ఉన్నాయా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు? నోటీసెస్ కి చాలా రిస్క్ ఎక్కువ ఉన్నాయి జిఎస్టీలో. సో చాలా నోటీసెస్ వస్తూ ఉంటాయి. సో ఆ నోటీసెస్ కి మేజర్ రీజన్స్ ఏంటంటే ట్యాక్స్ పేమెంట్ చేయరు, ఓన్లీ ఇన్పుట్ ఏది ఉందో అంతవరకే చేస్తారు. సపోజ్ పర్చేస్ ఒక 1 లాక్ చేశారు, 18,000 ఇన్పుట్ ఉంటే 15,000 ఇన్పుట్ అవుట్పుట్ కట్టేసేసి నిల్గా వేసేస్తారు. అంటే టర్న్ ఓవర్ చూపిస్తారు బట్ తక్కువ చూపిస్తారు. సో గవర్నమెంట్ విల్ హ్యావ్ ఐ ఆన్ సచ్ ట్రేడర్స్. సో వీళ్ళు ఎవ్రీ మంత్ ట్యాక్స్ కట్టట్లా. సో అంత ఆ ఇండస్ట్రీలో అలాగుంటుందా అనేది జనరల్ రీసెర్చ్ చేస్తారు, చేసి నోటీసెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఇది ఇన్పుట్ ద్వారానే చేయడం వల్ల. నెక్స్ట్ జిఎస్టీఆర్ 2A 3B అని చెప్పి 2 ఉంటాయి. సో ఇందాక చెప్పాను కదా సేల్స్ వేస్తే అదర్ వాళ్ళకి పర్చేజ్ అవుతుంది అని చెప్పి. సో నేను 3B వేసినప్పుడు ఈ 2 మిస్ మ్యాచ్ ఉన్నాయనుకోండి, దెన్ నోటీసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో విత్ ఇన్ డ్యూ డేట్ సబ్మిట్ చేయకుండా లేటర్ డ్యూ డేట్లో వేసి ఎక్కువ ఇన్పుట్ తీసుకోవడం అట్లాంటి సందర్భంలో వస్తూ ఉంటాయి. దెన్ జిఎస్టీఆర్ 1లో సేల్ 3B లో సేల్ 2 డేటా మెన్షన్ చేస్తాం. సో అవి మిస్ మ్యాచ్ ఉన్నా కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇందాక ఆల్రెడీ చెప్పాను ఫామ్ 26A టర్న్ ఓవర్ జిఎస్టీ టర్న్ ఓవర్ మ్యాచ్ అవ్వాలి, అవ్వకపోయినా కూడా నోటీసెస్ వస్తూ ఉంటాయి. సో మేజర్గా జిఎస్టీ నోటీసెస్ ఇందువల్లనే వస్తుంటాయి. అండ్ రిజిస్టర్ చేసుకున్నారు అంటే మీరు బిజినెస్ చేసినా చేయకపోయినా రిటర్న్స్ అయితే సబ్మిట్ చేయాలి, చేయకపోతే మీరు డిఫాల్టర్, మళ్ళీ ఇంకొకసారి అప్లై చేస్తే మీకు రిజిస్ట్రేషన్ రాదు. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలంటే ముందు పే చేయాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. లేదంటే పెనాల్టీస్ హెవీ ఉంటాయి. సో మీరు 1 ఇయర్ చేయలేదంటే ఇంచుమించు 100,000 వరకు పెనాల్టీలు వెళ్తాయి. ఓ మై గాడ్, మన వచ్చే బిజినెస్ లో ఆదాయం కన్నా ఇది కట్టుకొని. సో అందుకని ఫైల్ నిల్ అయినా సరే ఫైల్ చేసి పెట్టుకోవాలి. సో నిల్ ఫైల్ చేస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ నిల్ అయిపోద్ది. సో ఈ 2 జాగ్రత్తగా చూసుకొని ఫైల్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. సో బిజినెస్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. నమస్తే అండి. నమస్తే.
ఉంటాయి.